ఖరీఫ్ పంటలు తీసుకున్న తర్వాత నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో రెండో పంటగా వరిని సాగు చేస్తున్నారు. అదే 6-7 తడులకు అవకాశమున్న చోట్ల మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. వరి తర్వాత రెండో పంటగా మొక్కజొన్న సాగుకు వరి కోశాక నేలను దున్నించక్కర్లేదు. పొలాన్ని దున్నించకుండా నేరుగా విత్తుకునే ఈ విధానాన్ని జీరో టిల్లెస్ మొక్కజొన్న సాగు లేదా శూన్య సాగు పద్ధతి అని అంటారు. పొలాన్ని దున్నకుండా అదును పదును ఉండగానే మొక్కజొన్నను విత్తడం వల్ల సమయం ఆదా అవుతుంది, ఖర్చు కలిసి వస్తుంది. ఈ పద్ధతిలో మొక్కజొన్నను సాగు చేసి 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని రైతులు సాధిస్తున్నారు. ఈ జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగులో రైతులు పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలు, చీడపీడల నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా, వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. మొక్కజొన్న పంటలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య కూలీల కొరత. ఈ సమస్యను అధిగమించడానికి మాగాణుల్లో గనక, వరి మాగాణుల్లో దున్నకుండా మొక్కజొన్న గనక వెతుకున్నట్లయితే గనక ఈ సమస్యను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధానంలో మనం సార్వా వరి పంట కోసిన తర్వాత దున్నకుండా మొక్కజొన్న వెతుకుంటాం కాబట్టి దుక్కు దున్న ఖర్చులతో పాటుగా మనకు ఒక నెల రోజుల పాటు పంటకాలం కూడా కలిసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో విత్తే కాలం కనుక చూసుకున్నట్లయితే జనవరి మొదటి వారం లోపల విత్తుకోవాలి. తర్వాత కనుక విత్తినట్లయితే కొంతవరకు దిగుబడి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇక రకాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే సాధారణ పద్ధతిలాగానే ఈ పద్ధతిలో కూడా మనం సిఫార్సు చేసినటువంటి DHM 111 కానీ, DHM 113, DHM 115, DHM 117, DHM 119 కానీ, లేదా DHM 121, ఇట్లాంటి రకాలను మనం సాగు చేసుకోవాలి. ఈ రకాలన్నీ కూడా 100 నుంచి 110 రోజుల పంటకాలం కలిగి ఉండి సుమారుగా ఎకరాకు 30 నుంచి 35 క్వింటాల దాకా దిగుబడి రావడం అనేది జరుగుతుంది. ఇక విత్తన మోతాదు చూసుకున్నట్లయితే సాధారణ పద్ధతిలాగానే ఈ పద్ధతిలో కూడా ఎకరాకు 8 కిలోల విత్తనం అనేది అవసరమవుతుంది. విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ కానీ, లేదా థైరామ్ లేదా క్యాప్టామ్ మందులతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక ఈ ఆకుమాడు తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనం తొలకరిలో వరి కోసిన తర్వాత ఒక తేలికపాటి తడిచుకొని వరుసల మధ్యలో 60 సెంటీమీటర్లు, తర్వాత మొక్కల మధ్యలో 20 సెంటీమీటర్లు ఉండే విధంగా తాడును ఉపయోగించుకొని, లేదా విత్తనం వేసేటువంటి యంత్రంతో కానీ దుబ్బుకు 3 నుంచి 4 విత్తనాలు పడే విధంగా విత్తనం వేసుకోవాలి. ఇక ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఎకరాకు 80 నుంచి 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం మరియు 32 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులను వేసుకోవాలి. అనగా సూటి ఎరువుల రూపంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు 174 నుండి 209 కిలోల యూరియా సరిపోతుంది. దీంతోపాటుగా 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 53 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. మొత్తం యూరియాను 4 సమభాగాలుగా చేసుకొని 1/4 వంతు విత్తే సమయంలోనూ, తర్వాత మిగిలిన పావు భాగము విత్తిన 25 నుంచి 30 రోజులకు, 1/4 వంతు 45 నుంచి 50 రోజులకు, చివరిగా 60 నుంచి 65 రోజులకు మిగిలిన భాగం వేసుకున్నట్లయితే కనుక నత్రజని వినియోగం అనేది సక్రమంగా ఉంటుంది. ఇక సిఫార్సు చేసినటువంటి మొత్తం భాస్వరాన్ని, సగం పొటాష్ని విత్తేటప్పుడు వేసుకోవాలి. మిగిలిన పొటాష్ను మనకు ఈ పూత సమయంలో వేసుకున్నట్లయితే కనుక ఎరువుల వినియోగం అనేది సక్రంగా ఉంటుందన్నమాట. ఇక కలుపు నివారణ విషయానికి వచ్చినట్లయితే ఈ పద్ధతిలో మనం నేలను దున్నడం అనేది ఉండదు కాబట్టి కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కలుపును నివారించుకోవడానికి పంట విత్తనం వేసిన 48 గంటల లోపు నేలలో తేమ ఉండగానే ఎకరాకు 800 నుంచి 1200 గ్రాముల అట్రాజిన్ అనే కలుపు మందును పిచికారీ చేయడం ద్వారా ఒక నెల రోజుల దాకా వెడల్పాకు కలుపు మొక్కలు రాకుండా నివారించుకోవచ్చు. ఈ పద్ధతిలో మనకు వరిదుబ్బులు మళ్ళా చిగురు వేసేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి పెరాక్వాట్ అనే మందు ఎకరాకు 1 లీటర్ చొప్పున విత్తే ముందు కానీ, లేదా విత్తిన వెంటనే కానీ పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ దుబ్బులు మొలకెత్తకుండా కూడా చేసుకునేదానికి వీలవుతుంది. ఒకసారి ఈ 2 మందులను కూడా మనం కలిపి పిచికారీ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది.
దీంతోపాటు విత్తన 20-25 రోజులకు వెడల్పాకు కలుపు ఎక్కువగా గమనించినట్లయితే ఎకరాకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ అనే మందు కానీ లేదా 400 గ్రాముల అట్రాజిన్ మందును పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా మన పైపాటుగా ఈ వెడల్పాకు కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ మనకు గడ్డిజాతి వెడల్పాకు కలుపు రెండూ కూడా సమస్యగా ఉన్నట్లయితే కనుక ఎకరాకు 120 మిల్లీలీటర్ల టెంబోట్రయన్ అనేటువంటి మందు, దాంతోపాటుగా 400 గ్రాముల అట్రాజిన్ కలుపుకొని కలుపు మీద పడే విధంగా పిచికారీ చేసినట్లయితే కనుక ఈ రెండు రకాల కలుపుల్ని కూడా నివారించుకోవచ్చు. లేనట్లయితే కనుక మనకు హాలోసల్ఫ్రాన్ అనేటువంటి మందు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ మందు అయితే ఎకరాకు 40 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా కూడా మనకు రెండు రకాల కలుపుల్ని కూడా సమర్థవంతంగా నివారించేటువంటి వీలవుతుంది. ఇక నీటి యాజమాన్ అనే విషయానికి వచ్చినట్లయితే ఈ జీరో టిలేజ్ పద్ధతిలో మనకు 5 నుంచి 6 తళ్ళు సరిపోతాయి. అంటే ఒక 2 తళ్ళు అనేవి ఈ పద్ధతిలో మనకు ఆదా కావడం జరుగుతుంది. విత్తిన తర్వాత 15 రోజులకు, తర్వాత పూత దశలోను, పూత వచ్చిన 15 రోజులకు మరియు గింజ పాలు పోసుకునే దశలో పంట అనేది నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే కనుక సాధారణ పద్ధతిలో లాగానే దీంట్లో కూడా మనకు ఈ కత్తెర పురుగు ఒకటి, తర్వాత పేను బంక, ఆకుమాడి తెగుళ్ళు ప్రధానంగా ఆశిస్తూ ఉంటాయి. ముందుగా కత్తెర పురుగు కనుక చూసుకున్నట్లయితే కత్తెర పురుగు నివారణ కోసం పొలం చుట్టూతా నేపియర్ గడ్డి అనేది ఎర్రపంటగా వేసుకోవాలి. తర్వాత గుడ్ల సముదాయాలను, గొంగళ పురుగులను మనం ఏరి నాశనం చేసుకోవడం అనేది చేసుకోవాలి. ఎకరాకు 10 వరకు ఈ లింగాకర్షక బుట్టలు కనుక పెట్టుకున్నట్లయితే కనుక కొంతవరకు పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. దాంతోపాటుగా పురుగు యొక్క ఉనికిని కూడా గమనించేదానికి వీలవుతుంది. తొలిదశ పురుగులను నివారించుకోవడానికి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కానీ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ కానీ లేదా 2 మిల్లీలీటర్ల క్వినార్ఫాస్ మందుల్లో ఏదో దాన్ని కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా తొలిదశ పురుగులను నివారించుకోవచ్చు. ఉధృతి కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 0.4 గ్రాముల ఎమామిక్టిన్ బెంజియట్ అనేటువంటి మందు కానీ 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ అనేటువంటి మందుల్లో ఏదో ఒక దాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందు పిచికారీ చేసేటప్పుడు మందు ద్రావణం కొద్దిగా సుడుల్లో పడే విధంగా కనుక పిచికారీ చేసినట్లయితే పురుగు బాగా నివారణ అయ్యేదానికి వీలవుతుంది. బాగా ఎదిగినటువంటి పురుగులను నివారించుకోవడానికి ఒక ఎకరాకు 10 కిలోల తవుడు, దీంతోపాటుగా 2 కిలోల బెల్లం, 2 లీటర్ల నీరు బాగా కలిపి వాటిని ఒక రోజంతా కూడా పులియబెట్టి ఆ మర్నాడు ఈ మిశ్రమానికి 100 గ్రాముల థయోడికార్బ్ అనేటువంటి మందు కలుపుకొని ఈ విషపయరమును మొక్కల ఆకుల సుడుల్లో కనుక వేసుకున్నట్లయితే కనుక బాగా ఎదిగినటువంటి పురుగులను నివారించేసుకునే దానికి వీలవుతుంది. ఇక తర్వాతది పేనుబంక. ఈ లేత ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి ఈ పేనుబంక యొక్క తల్లి మరియు దాని యొక్క పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా లేత ఆకుల నుంచి రసాన్ని పీల్చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకు అంతా కూడా పసుపు రంగుకు మారి మొక్కలు గిడసబారిపోవడం అనేది జరుగుతుంది. ఈ దీని నివారణ కొరకు లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కానీ 2 మిల్లీలీటర్ల డైమెథియేట్ కానీ 1 గ్రాము ఎస్ఫేట్ కానీ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక చివరిగా టర్సికం ఆకుమాడి తెగులు. ఈ తెగులు యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ముదురు ఆకులపైన కోలాకారంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ పెద్దవయ్యి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకంతా వ్యాపించేసి ఆకంతా కూడా ఎండిపోవడం అనేది మనం గమనించవచ్చు. ఆ మొక్క అంతా కూడా తగలబడినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. నివారణకు విత్తన శుద్ధి అనేది పాటించుకోవాలి. పంట పైన తెగుళ్ళ లక్షణాలు గమనించిన వెంటనే లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజబ్ కలిపి పంటంతా తడిచేటట్టుగా 1-3 సార్లు పిచికారీ చేసినట్లయితే కనుక ఈ ఆకుమాడి తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా కొన్ని సిఫార్సు చేసినటువంటి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే ఈ జీరో టిలేజ్ మొక్కజొన్నలో అధిక దిగుబడి సాధించడానికి వీలవుతుంది.